గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి నియోజకవర్గ ఉప ఎన్నికలను టార్గెట్ చేసుకునే కేసీఆర్ అక్కడ ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టాలని కేసీఆర్ గతంలోనే నిర్ణయించారు. ఆ పథకం కింద నియోజకవర్గంలో 100 దళిత కుటుంబాలను ఎంపిక చేసుకుని ఆయా కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నగదు సాయం చేయాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభించనున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ అక్కడ 100 మందికి కాదు, ప్రతి దళిత కుటుంబానికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం మీద దళిత కుటుంబాలు 6,000 వరకు ఉంటాయి. వాటిలో 1,000 కుటుంబాలు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా పరిగణించిన 5,000 కుటుంబాలకు సాయం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పథకం కోసం కేటాయించిన సొమ్ములో సగానికి పైగా వెచ్చించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కేసీఆర్ వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబాలన్నింటిని లెక్కించడానికి, వారిలో అర్హుల్ని తేల్చడానికి ప్రత్యేకంగా వర్క్ షాప్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. మామూలుగా అయితే దళిత బంధు పథకం కింద ఒక్క కుటుంబానికి 10 లక్షలు, నియోజకవర్గం నుంచి 100 కుటుంబాలు, మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 11,900 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు హుజూరాబాద్ లోనే 5,000 కుటుంబాలకు ఇచ్చే ప్రణాళిక అమలు చేయబోతున్నారు. అది పైలట్ ప్రాజెక్టు అని ప్రచారం చేయబోతున్నారు. ఈ రకంగా ఎన్నికలకు ముందే ఒక్కో కుటుంబానికి 10 లక్షలు పంపిణీ చేస్తే టీఆర్ఎస్ కు తిరుగు ఉండదు. అయితే ఆ పథకాన్ని కేసీఆర్ మార్కులో అమలు చేస్తారని విపక్షాలు అనుమానిస్తున్నాయి. గ్రేటర్లో వరద సాయం తరహాలో కొంతమందికి ఇచ్చి మిగతా వారికి ఎన్నికల కోడ్ పేరుతో ఆశ పెడతారని, తరువాత హ్యాండ్ ఇస్తారని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ ఏం చేసినా రాజకీయంగా చర్చనీయాంశం కావడం ఖాయం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.